నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నా పేరు అల్పన. ఇక డీటెయిల్ చూస్తే, పట్టుదలతో చదివితే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు విద్యాశాఖ రిటైర్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విష్ ఫౌండేషన్ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారికి తెలియని ఎన్నో విషయం ఎంతో సహకారం అందించినటువంటి రాజ్ కుమార్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్టార్టింగ్ పాయింట్ 10th క్లాస్ అనేటటువంటి ఎవరినైనా కూడా జీవితంలో ఎప్పుడైనా పరిశీలించండి. జనరల్ వాడు ఏడుకుంటున్నో ఏదో సంచో ఏదో పెట్టుకొని వాడు తప్పనిసరిగా రోడ్డు ఒక పక్క పంటే పోతాడు తప్ప రోడ్డుకు అడ్డంగా రాడు. నేను నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు ఒక ఇది భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే దారి లోపల ఒక మధ్యాహ్నం ఒలిగొండ అనే ఊరు ఉంటుంది. ఆ ఒలిగొండ ఊరు దగ్గర ఇట్లాగే ఒక తన సరి అయినటువంటి తెలివి లేదు ఏదో అక్కడ వాళ్ళు తాను వెళ్ళి తను అడుక్కుంటూ ఉంటాడు. తర్వాత ఈ మెంటల్ వీక్ అనమాట. అయితే అతను ఎప్పుడు చూసినా కూడా రోడ్డు పక్క పంటే పోతుండే. అయితే నేనేమో రోడ్ పక్క పంటే పోతాను సార్, ఎంత దూరం పోయినా అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి తెలివి లేదు అని ఎవరిని అనుకోవడానికి వీల్లేదు. భూమండలం మీద ప్రతి జీవికి కూడా తెలివి అనేటటువంటిది ఉంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసించదగినటువంటిది, ఎందుకంటే చిన్నారుల లోపల మంచి ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులను ఈ విధంగా సన్మానించడం వలన వారికి ఒక పాజిటివ్ మోటివేషన్ అనేటటువంటిది వచ్చి భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి కొరకు అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చదివేటటువంటి పిల్లలకు కూడా వీరిని చూసి వారు కూడా అదేవిధంగా ఎదగాలని, అదేవిధంగా చక్కగా చదివి చక్కగా రాణించాలనేటటువంటి ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా విష్ ఫౌండేషన్ సభ్యులందరినీ కూడా నేను ప్రశంసిస్తూ ఉన్నాను. చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులను తెలియజేస్తాను. సన్మానాన్ని ఏర్పాటు చేసిన విష్ ఫౌండేషన్ వారికి ఫస్ట్ అభినందనలు. మట్టిలో మాణిక్యాలని వెలికితీసి వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ఒక ప్రోత్సాహాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు విష్ ఫౌండేషన్ వారు పిల్లలకి 10వ తరగతిలో అత్యున్నత స్థాయిలో పాస్ అయిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు సన్మానాన్ని కల్పించారు. వారికి ఇంకా ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో ఇంకా ఉత్తేజాన్ని తీసుకురావాలని సన్మానించి వారికి ఒక స్ఫూర్తిని కలిగజేయడం ద్వారా విద్యార్థులు వారికి కాన్ఫిడెన్స్ పెంచడానికి కృషికి విద్యాశాఖ వారిని అభినందిస్తున్నది. విద్యార్థులు వారింత పట్టుదలతో చదివి ప్రభుత్వ పాఠశాల చదువుతూ ఎయిడెడ్ పాఠశాల చదువుతూ కూడా కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు నీటుగా వారు సాధించినటువంటి జీపీఏకి గుర్తింపుని ఈ యొక్క విష్ ఫౌండేషన్ వారు గుర్తించి వారిని సన్మానించడం అభినందనీయము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఇంకా ముందు ముందు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ ఏడు పాఠశాల కల్పిస్తున్నటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకుని అనవసరమైన ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టకుండా కార్పొరేట్ పాఠశాలకు తిరగకుండా ఈ పాఠశాలలో చదివి మీకు విద్యార్థులు వారికి వారి తల్లిదండ్రులకి ఈ యొక్క 10వ తరగతి ఉత్తీర్ణులై ఎంతో అధిక సంఖ్యలో ఉత్తీర్ణులై 9.5, 8.5 సాధించుకున్న విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మా యొక్క ప్రిన్సిపల్స్ కానీ అదేవిధంగా విష్ ఫౌండేషన్ వారు చైతన్య యూత్ అసోసియేషన్ వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు ఇక్కడితో ఆగకుండా ఈ యొక్క విజయం తల్లిదండ్రులే కాకుండా వాళ్లకు విద్య బోధించిన గురువులు తన ఎప్పుడు వాళ్ళ మనసులో పెట్టుకుని ఈ యొక్క వాళ్ళు సన్మాన సభలో ఏర్పాటు చేశారు. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది వచ్చినందుకు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.